హాయ్ స్టూడెంట్స్, మనం ఈరోజు వావత్తుతో పదాలు పలుకుతూ అందంగా అర్థం జర్నల్లో వావత్తు. ప్రీవియస్ క్లాస్లో లావత్ రాసాం కదా, ఈరోజు వావత్తు చూడండి. వావత్తులానే ఉంటుంది, వావత్తు కొద్ది కరువు ఇవ్వాలి పైన. చూసారా ఇలా ఉంటుంది వావత్తు. ఫస్ట్ వన్ అవ్వ, ఆ వాకి వావత్తు. అవ్వ, అవ్వ అంటే బామ్మ. పువ్వు, పాకి కొమ్ము, వాకి కొమ్మిచ్చి వావత్తు. పువ్వు, ఫ్లవర్. థర్డ్ వన్ దువ్వెన, దాకి కొమ్మిస్తే దు, వాకి యత్వం వావత్తు. దువ్వెన కొమ్ము, దువ్వెన అంటే. ఫోర్త్ వన్ రవ్వ, రా వాకి వావత్తు. రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా ఉప్మా రవ్వ, రవ్వ. ఫిఫ్త్ వన్ గవ్వ, గా వాకి వావత్తు. గవ్వ, గవ్వలతో ఆటలు ఆడతారు, ఆట గవ్వలాట. సిక్స్త్ వన్ కవ్వం, కా వాకి బావత్తు సున్నా. కవ్వం, కవ్వం అంటే బీటర్, మజ్జిగనే చిలుతారు కవ్వంతో. నవ్వు, నా వాకి కొమ్ము బావత్తు. నవ్వు, నవ్వు అంటే తెలుసు కదా. ఎయిత్ వన్ జువ్వి చెట్టు, జాకి కొమ్మిస్తే జు, వాకి గుడి బావత్తు. చాకి తొమ్మిస్తే చే, టాకి కొమ్మిస్తే టు, టావత్తు. జువ్వి చెట్టు, ఒక చెట్టు ఇది పేరు జువ్వి చెట్టు. తొమ్మిదవది మువ్వలు, మాకి కుమ్మిస్తేము వాకి బావత్తు, నాకు కుమ్మిస్తేలు. మువ్వలు, గజ్జలకి మువ్వలు ఉంటాయి కదా, గల్గల్మని సౌండ్ వస్తాయి, మువ్వలు. పదవది గువ్వ, గా కుమ్మిస్తే గు, వాకి బావత్తు. గువ్వ, గువ్వ అంటే పక్షి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను వినండి. అవ్వ, పువ్వు, దువ్వెన, రవ్వ, గవ్వ, కవ్వం, నవ్వు, జువ్వి చెట్టు, మువ్వలు, గువ్వ. పది పదాలని పలుకుతూ రాయండి, స్పెల్లింగ్ చెప్తూ రాయండి జర్నల్లో. మళ్ళీ రేపటి క్లాస్లో ఈ పదాలు ఉపయోగించి వాక్యాలు నేర్చుకుందాం. సరేనా, బాయ్.